అయితే ఆశ్చర్యపోతాడు పిల్లాడు ఎవరో అర్థం కాదు ఆ బాచిని అడుగుతాడు వాళ్ళ అక్కయ్యి కొడుకు అని చెప్తాడు బాచీ అక్కయ్యి లేదు మీరా ఒక్కతే తండ్రి కూడా లేడు తండ్రి కూడా లేడు అయితే అందాజుగా పిల్లవాడి వయసు లెక్క పెట్టుకుంటే ఇతనికి పిల్లాడు మీరా కొడుకేనేమో తన వల్ల కలిగిన వాడేనేమో నన్ను అనుమానం వచ్చేస్తుంది పిల్లాడు చూస్తే ఊరికే పీకులాటగా ఉంటుంది మనసు అతనికి చక్కగా తెల్లగా బొద్దుగా మిసమిసలాడుతూ ఉంటాడు పిల్లవాడు అందంగా క్రమంగా అది బలపడుతుంది అందుకే వీళ్ళు పారిపోయారు గుళ్ళోయించి అయ్యో ఇంత కష్టం వచ్చింది నా వల్ల సారి చెప్పి ఆ పిల్లని పెళ్ళి చేసుకుందామని ఉంటుంది అతనికి ఇతను పెళ్లి చేసుకోలేదా అతను పెళ్ళి అవ్వలేదు అప్పటికి సంవత్సరం నరే కదా జరిగింది ఏదర్థం జరిగింది అంతే రెండేళ్ళు జరిగినాయి అటు ఇటుగా రెండేళ్ళు అయింది చెల్లెలు పెళ్ళి అయింది చెల్లెలు పురుటికి వచ్చింది ఈ అమ్మ ఇతనికి ఇంకా ఆవిడ పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నారు చేసుకోవటంలా అతను చూస్తానంటోంది తల్లి వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అతనేం పెద్ద ఆసక్తి కాలేడు ఆ జ్యోతి మొట్టమొదట ఈ అమ్మాయి నిరికిచ్చింది కదా మీరా వాళ్ళు కూడా ఇతని కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు ఏదో సం బిజినెస్ దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు వాళ్ళతోటి వాళ్ళకి ఎలాగైనా ఈ అబ్బాయికి ఇద్దామనే ఉంది ఆ పిల్లని కానీ అది కుదర కుదరటం లేదు సరే ఈ లోపల అరుణకి డెలివరీ అయ్యి పాపయ పుడుతుంది పాప పుడితే ఈ పాపకి బంగారు వస్తువులు కొంటూ పిల్లవాడికి కూడా కొంటాడు శేఖరం ఇస్తాడు ఇది బాబు కోసం అని అనేసరిగా ఎక్కడ సంపాదించామని అడుగుతుంది మా అమ్మ ఏం చెప్పమంటావు ఏం చేసి సంపాదించానని చెప్పమంటావు అక్కర్లేదు నువ్వే ముంచుకొని నేను తీసుకోనంట అతను ఎంత నచ్చ చెబుదామన్నా ఈ అమ్మాయి విను అమ్మాయి విందు ఎందుకంటే అమ్మాయి అనుభవించిన కష్టం అలాంటిది ఫస్ట్లో అతను వినాల ఫస్ట్లో అతను వినిపించుకోవాలా అతను అర్థం చేసుకోవాలా అమ్మాయి చెప్పబోయినా అతను అర్థం చేసుకోవాలా చెల్లెల్ని వివరంగా అతనికి ఇలా ఇలా జరిగిందని తన అవమానపడ్డది చెల్లెలకి చెప్పల ఈ అమ్మాయి అక్కడ ఉంది వాళ్ళు ఇలా చేశారు అని చెప్తే బాగుండేది అతను చెప్పలేదు సిగ్గుపడి అతను చెప్పలా మొహమాట పడి మీరా చెప్పదు చివరికి ఇలాగే అయింది మెల్లిగా ఏమవుతుంది పిల్లాడు ఏదో కింద పడతాడు ఆ పూట వీళ్ళ ఇంట్లో ఏదో అర్జెన్సీ వాడి పని పాపం పళ్ళు దిగిపోతాయి పేదలో వాడు ఏడ్చి మొత్తుకుంటున్న పిల్లాడనే వదిలిపెట్టి వస్తుంది ఉందని ఈ లోపల ఏమవుతుంది ఆ పిల్లాడి మీద యావగా ఉండి ఇంట్లో ఏదో పులుసు గిన్నె అటు ఇటు తిప్పుతుంటే పులుసుగా అత్త మీదకి పారిపోయి కాళ్ళ మీద పడిపోతుంది కాలంతా పుండు తల్లి చూస్తే ఏమంటుందోనని ఆవిడ మాట్లాడడం మానేసి జబ్బుగా ఉంటుంది చాలా జబ్బుగా ఉంటుంది కాకపోతే ఏంటంటే పెద్ద ఆవిడ లేదు కదా వీళ్ళ మధ్యలో ఆ బామగారు లేకపోవటంతో తప్పనిసరి కొన్ని మాటలైనా అవుతున్నాయి ఆవిడ ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామంటుంది ఆవిడ వెళ్దామంటుంది ఈ అమ్మాయి వద్దండి లేదా ఈ అమ్మాయి వెళ్ళిపోదామంటుంది ఆవిడ ఒప్పుకోదు ఇక్కడైతే ఎవరు మన జోలికి రారు అని అయితే ఏమవుతుంది ఈ కొద్ది రోజులు గడిచేసరికి అరుణని అత్తారింటికి పంపించేస్తారు పిల్లలతో కాస్త పెద్దదవుతున్న నాలుగు నెలలు వచ్చేసరికి పంపిస్తారు ఈ అమ్మాయి వీళ్ళ పని పనిచేస్తూ ఉంటుంది ఏ పనైనా చేస్తుంది మాట్లాడకుండా నెల తిరిగేసరికి డబ్బులు వస్తున్నాయి డబ్బులు వీళ్ళకి వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది ఇది ఇంకొంచెం అదనపు ఆదాయం కింద ఉంటుంది పిల్లవాడు పెరుగుతున్నాడు కదా అయితే ఈ కొద్ది రోజులు గడిచేసరికి ఒకనాడు వీళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు సరోజందే గారు జ్యోతి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఈ అమ్మాయిని చూడగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది అదేమిటి అంత సడన్గా మాయమైపోయారు అన్నాళ్ళు అక్కడే ఉన్నారు అంటే మా అమ్మకు ఒంట్లో బాగుండేది మామగారి బాగోలేదని వచ్చాం ఆవిడ కాలం చేసింది అని చెప్తుంది ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మాయి కొంగు ఎప్పుడు కప్పుకుని ఉంటుంది ఆ కొంగు జరిపి చూస్తుంది మెళ్ళలో సూత్రాలు ఉన్నాయా ఆవిడకి ఏం డౌట్ వస్తుంది శేఖరం వాళ్ళ ఇంట్లో ఉందంటే ఈ పిల్ల ఏమైనా వీళ్ళ కోడలేమోనని డౌట్ వస్తుంది మెళ్ళలో ఏమీ లేవు మెడ బోసిగా ఉంది అంటే వీళ్ళ కోడలు కాదనమాట ఊరికే సహాయానికి ఉంచుకున్నానని ఆవిడ చెప్తుంది ఈ పని చేయటం ఏమిటి చదువుకున్న పిల్లవి నువ్వు అయినా అంత సడన్గా లేచిపోయారు ఏమిటి ఊళ్ళో ఇచ్చి ఒకేసారి వ్యంగ్యంగా ఏం జరిగిందని ఆవిడ అడుగుతుంటుంది ఏమీ లేదు మామూలుగానే వచ్చానంటు మేమని చూస్తాను పద నేను అంటు నేను ఇప్పుడు వెళ్ళని ఇంటి కానీ వాళ్ళని తప్పించుకోవడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు సరే కాసేపు ఊరుకున్నాక ఈ అబ్బాయి కోసం ఆ ట్రై చేయటం మొదలు పెడతారు శేఖర్ కోసం శేఖరం కోసం పెళ్ళికి ఆ జ్యోతిని కూడా తీసుకొస్తారు ఆ అమ్మాయి వాళ్ళ చూపులు విసురుతూ ఇతనితో బాగా ఉండడానికి ట్రై చేస్తుంది కొంచెం రొమాంటిక్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ తీరా అతను కాస్త ఏం చేస్తాడు సరిగ్గా మీరా అక్కడ ఉందేమో చూసుకుని తను నా పెళ్ళైపోయిందండి నా కొడుకు కూడా ఉన్నాడని చెప్తాడు తన మనసులో మాట ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చేయాలనుకుంటాడు కానీ ఏమవుతుంది దానికి ఐదు నిమిషాల ముందే ఆ మీరా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అది విన మీరా అది అత కట్టని మినకాల అమ్మాయికి ఆ చీరకు అని చూస్తూ ఉంటాడు నాకు పెళ్ళైందండి కొడుకున్నాడు అన్నర్థం పిల్లవాడు ఉన్నాడు నాకు అని చెప్పేసరికి వాళ్ళంతా జోక్ అని నవ్వుతారు తల్లి కూడా కేకలిస్తుంది ఏమిట్రా అంతంత మాటలు అట్టా చెప్తావు అంటుంది కానీ ఎవరు వినాలని అతను చెప్పాడో ఆ అమ్మాయి కాస్త విందో ఆ పిల్ల కాస్త వెళ్ళిపోతుంది అప్పటికే మీరా వెళ్ళిపోతుంది పని మనిషిని అడుగుతాడు అప్పి ఏదే మా అమ్మగారి అమ్మాయి గారు ఏదంటే ఇందాక ఎప్పుడోనే వెళ్ళిపోయారండి తలనొప్పిగా ఉందన్నారు వాళ్ళ అమ్మ కూడా ఒంట్లో బాగోలేదంట ఇంటికి వెళ్ళిపోయారండి ఏ మాట అమ్మాయి వినాలని వాడుతను చెప్తాడు అది జరగనే జరగదు ఈ లోపల ఈ సరోజనమ్మ గారు ఏం చేస్తుంది ఆవిడ ఎట్లాగో ఫ్రెండ్షిప్ బాచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అలా బాచి ఏమో వాళ్ళు ఏంటని మీరు అక్క వాళ్ళు ఇల్లు ఇక్కడేనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అలా అక్కడ చక్కగా బుద్ధులు మూటగడుతున్నాయి రెండేళ్ళ పిల్లవాడిని చూసేసరికి ఆవిడ శుభ్రంగా ఉన్నాడు వాడు చూసేసరికి ఆవిడ తెల్లబోతుంది పెద్ద పెద్ద కేకలు పెట్టి నీకు ఇంకో కూతురు ఎక్కడిది నీకున్నది ఒక్కతే కూతురు ఏం చేయించి కూతురుతో సంతానాన్ని కనిపించావని ఆవిడ అక్కడ కేకలు పెట్టేస్తుంది ఆవిడ పెట్టిన కేకలకి చుట్టుపక్కల వాళ్ళంతా బయటకు వచ్చి చూసేస్తారు అందరికీ తెలిసిపోతుంది ఆ పిల్లాడు మీరా కొడుకేనని అయ్యో ఆవిడ ఆగ మేఘాల మీద పరిగెత్తికి వచ్చేస్తుంది శాంతమ్మ గారింటికి వచ్చి గట్టి గట్టిగా అరిచి ఈ పిల్ల మంచిది కాదు దీన్ని మీ ఇంట్లో పెట్టుకున్నారు ఏం చేయబోతుందో ఎవరి కొంప ముంచేశారు వీళ్ళు తల్లి కూతురు కలిసి శుభ్రంగా ఉన్నాడు పిల్లడు అక్కయ్య కూతురు అని అది అబద్ధం అసలు ఆవిడ కూతురు అక్కయ్య కొడుకు అని చెప్తోంది అక్కయ్య కొడుకు కాదు దీని కొడుకే ఆ ఆవిడ తెల్లబోతుంది ఇదేమిటి మంచి పిల్ల అనుకున్న అరుణకి క్లోజ్ ఫ్రెండ్ పిల్ల మంచిది సంవత్సరం నుంచి మన ఇంట్లో ఉంది అన్ని పనులు చేస్తుంది ఏ మాట పళ్ళు మాట మాట్లాడదు పని కూడా ఎంతో తీరుగా ఉంటుంది అప్పుడు నిర్ఘాంతపోతుంది ఆవిడ నానా అరుపులు అరిచి ఒకవేళ ఆ కో ఈ అమ్మాయి మీద మనసు పెట్టుకుని శేఖరం ఒకవేళ పెళ్ళి కాదంటున్నాడేమోనని ఆవిడకి డౌట్ వస్తుంది లోపల ఎక్కడో ఏం కొడుతోందంటే అతను నాకు భార్య ఏడనార్థం కొడుకున్నాడని చెప్పాడు అది ఇదేనేమోనన్న అనుమానం కూడా ఉంది ఆవిడకి లింక్ వీళ్ళకి చెప్పేసేసి వెళ్ళిపోయింది ఆవిడ ఈ అమ్మాయిని తీసేసేయండి మీరు ఈ అమ్మాయి అటు ఇటు తిరుగుతుండగాని ఈ లోపల ఏమైంది అతను వాళ్ళని సాగనంపేసే శేఖరం బయట ఉంచునేసరిగా ఒక కొత్త కారు వస్తుంది ఆ కారులో వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోతాడు వీళ్ళ మేనమామ ఆయన ఇంట్లోకి వచ్చాడు ఇన్నాళ్ళకో ఆశ్చర్యపోతుంది ఆ శాంతమ్మ గారు అన్నయ్యని చూసి ఇంతకాలానికి వచ్చేవు ఎటా ఉన్నారు పిల్లలు వాళ్ళు బాగున్నారా అదే ఇదే అని అన్నయ్యని పిలుస్తుంది ఆయన లోపలికి వచ్చి కూర్చుంటాడు ఈ లోపల మా మంచినీళ్ళు అప్పి అమ్మాయి గారిని మంచినీళ్ళు తీసుకురమ్మని అని కేక పెడుతుంది మీరాని పిలవడానికి కూడా ఆవిడకి ఇష్టం ఉండదు ఆ అమ్మాయి కాస్త మీరా లోపల నుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేస్తుంది ఆయనకి ప్రకాశం గారు వాళ్ళ అన్నయ్య పేరు ఆ మంచినీళ్ళుస్తుంటే ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు పిల్లకేసి చూసిన మొహంలాగా ఉంది ఆయనకి చూస్తే ఎవరు ఏమిటి అని అడుగుతాడు అడిగేసరికల్లా ఆప సహాయంగా ఉందని ఉంటుందని పెట్టుకున్నాను మీరా మంచి అనుకున్నాను ఇప్పుడే ఈ పిల్లకి ఏమిటో కొడుకున్నాడు వివాహం కాలేదు కొడుకున్నాడు అని తెలిసింది ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఎవరిని నమ్మలేకుండా ఉన్నాను రా అన్నయ్య అన్నది మీరానా మీరాబాయా ఏమ్మా నీ పేరు మీరానా అని అడిగే అడుగుతాడు అవునండి అని మీరాబాయా అంటాడు కాదండి మీరానే అంటుంది మన వాళ్ళలో ఈ పేర్లు ఉండవు కదే అంటాడు చెల్లెల్ని ఆ అవును ఏమిటో ఇంత విచిత్రమైన విషయం తెలిసింది ఏమన్నా అర్థం కావట్లేదంటే నేను ఇంటికి వెళ్తానండి అని వెళ్ళిపోదు ఆయన అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు మనసు లాగేస్తోంది ఆయనకు ఆ పిల్ల మీద చూస్తూ ఉన్నాడు సరే సాయంకాలానికి మీరు ఎక్కడుంటారు ఏమిటి అన్నట్టు అడుగుతాడు కానీ అమ్మాయి సమాధానం చెప్పదు సాయంత్రం ఏ అమ్మాయి అమ్మగారు రమ్మంటున్నారని కబురు చేసేసరికల్లా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి రాజుగారు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది శేఖరం వాళ్ళ ఇంటికి ఈ ప్రకాశం గారు బాచీని సహాయం తీసుకుని వెళ్ళి ఇంటికి వస్తారు ఈయన లోపలికి తలుపు తీసేసరికల్లా ఆవిడ ఆశ్చర్యపోతుంది ఆవిడకి కొంచెం గుండె జబ్బు మనిషి దడ బెంగా ఉన్నాయి దానితోడేమో కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది తల్లి తోడు లేరు ఆవిడని నమ్ముకుని వస్తే మీరాబాయి అమ్మగారు పోయారు ఈ పిల్లాన్ని ఎట్లా పెంచుతుంది ఈ పిల్ల జీవితం అంతా ఒంటరిగా ఎట్లా బతుకుతుంది ఆ బెంగల్తో చచ్చిపోతోంది ముందు రోజు సాయం మధ్యాహ్నం సాయంకాలమో ఈవిడ చేసిన సరోజన్ గారు చేసిన గొడవకి ఆవిడ ఇంకా కుంగిపోయి నానా ఇదిగాను ఉంటుంది అస గారు కాంతన్ నేను ప్రకాశాన్ని అంటాడు ఆనంగానే ఆవిడ ఫిట్ వచ్చి పడిపోతుంది ఏం చేయాలో తెలియదు ఈవిడికి ఆ బాచిగాడు బాచీ వస్తాడు వాడేమో అయ్యో అయ్యో అని పెద్దమ్మ ఎట్లయిపోయారు పిండి గారు అని కబగబా ఏదో స్పూను అవి పెట్టి ఆవిడికి మంచి నీళ్ళు ఇచ్చేదో చేయబతాడు ఏమిట్రా ఈవిడికి ప్రాబ్లం అంటే ఏమోనండి నేను ఏదో గొడవైంది ఆవిడెవరో చుట్టాలు వచ్చారు ఈవిడ ఇట్లా పాడైపోయారు పాపం చాలా బెంగగా ఉన్నారు మనుషులు చాలా మంచివాళ్ళు అండి వీళ్ళు అంటాడు ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అయితే శేఖరం బయట ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఆ ఊరి మొదట్లో వంతెన మీద కూర్చున్న మామయ్యని చూసి ఆశ్చర్యపోతాడు ఏమిటి మావయ్య ఎక్కడ కూర్చున్నావు చీకట్లో అన్నాడు ఏం చేయను రా నా బతుకంతా చీకటే అని కారు ఎక్కి కూర్చుని అలా తలపెట్టుకుని మీరా నా కూతురేరా అని చెప్తాను నేను చేసిన పప్పు తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్నారు నేను గనక వదిలేయకుండా ఉంటే దాని జీవితం ఇలా సర్వనాశనం అయ్యేది కాదు కాంతాన్ని మీరాతో వదిలేశాను నేను ఇప్పుడు మీరా దాని కొడుకుతోటి ఎవరో దౌర్భాగ్యుడు దాని జీవితాన్ని నాశనం చేశాడు అనేసరికి నేనేం చెప్పడానికి భయం వేస్తుంది దానికి ఓకే ఏం చేయాలో అర్థం కాదు ఏటి మావయ్య ఏం జరిగింది అంటే నేను చదువుకునే రోజుల్లో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని వాళ్ళ పక్కింటి వాళ్ళు మేనగోడలు కాంతాం పాపం వాళ్ళ ఆస్తు ఉండేది అమ్మాయికి పుట్టింటిది మేనమావ పంచం చేరింది అమ్మా నాన్న లేక వాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద జడ చక్కగా ఉండేది సన్నగా బకపలచగా ఉండేది నా మా రూమ్కి వస్తూ పోతూ ఉండేది బాగా కలివిడిగా ఉండేవాడిని ఎంతో ఇష్టం తనంటే అయితే ఒక దశలో వాళ్ళు ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయబోయారు ఆ పిల్ల చచ్చిపోవాలనుకుంది నూతులో పడి నాకు జాలి ప్రేమ రెండూ ఉన్నాయి నేను పెళ్లి చేసుకుంటానన్నాను అయితే పెళ్లి చేసుకోమని అడిగి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి ఏలూరు పారిపోయి వచ్చేసాం మేము తను తీసుకొచ్చేసాను ఆ ఏలూరులో వీళ్ళ చుట్టాల ఆవిడే మీరాబాయమ్మ గారిని ఈ కాంతానికి పెద్దమ్మ అయ్యేవా ఆవిడే ఆ మీరాబాయ అని అడిగింది అందుకనమాట అతనికి తెలుసు ఆ పేరు ఆయనకి ఆవిడే ఆవిడ దగ్గరే పెళ్లి చేసుకున్నాం కలిసి ఉండేవాళ్ళం నేను వస్తూ పోతూ ఉండేవాడిని అప్పుడు బీఈడీ చదివేవాడిని ఆ రోజుల్లో ఏదో అలా చదువుకునేవాడు ఆయన అయితే కాంతానికి నెల తప్పి ఉండగానే నేను మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది మా నాన్న సీరియస్ అనే ఉత్తరం వచ్చింది తీరా నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళేసరిగా నా పెళ్ళి కుదిర్చారు మా నాన్న చచ్చిపోతానని నన్ను బెదిరించి తాగుతానని బెదిరించి పెళ్లి చేశాడు మీ అమ్మకి ఇవన్నీ తెలుసు కాంతా ఎన్ని ఉత్తరాలు రాసినా కాంతం దగ్గర నుంచి సమాధానం రాలేదు అయితే ఆవిడ ఏం చెప్తుందంటే ఈ ఫిట్స్ వచ్చే ముందు చెప్తుంది నన్ను మర్చిపోమని నన్ను వదిలేయమని నాకు డబ్బులు కూడా పంపించాడు పంపించావు నువ్వు అందుకే నువ్వు గదికి నాకు సంబంధం లేదు అని వీళ్ళన్న ఏం చేస్తాడంటే ఈయనకు ఒక అన్నయ్య ఉంటాడు ఆయన ఇలా మా తమ్ముడిని వల్ల వేసుకున్నావు చెప్పాడు నువ్వు ఎలా వల్ల వేసుకున్నావా మా తమ్ముడు చెప్పాడు నువ్వు వదిలిపెట్టట్లేదు అన్నాడు అని తమ్ముడు చేస్తాడు మిస్లీడ్ చేసి నువ్వు ఇంకా మా వాడి జీవితంలో దఖలు పెట్టుకోవద్దు మా మేనమావ కూతురితో పెళ్లి చేసేస్తున్నాము అని రాసేసాడు ఉత్తరం డబ్బు కూడా ఏదో పంపించాడు ఇక ఆ ఉత్తరం చూసుకుని వాళ్ళు ఆవిడ ఆ ఊళ్ళో ఉండకుండా ఈ కడుపుతో ఉన్న అమ్మాయిని తీసుకుని మీరాబాయమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా చేసేది ఏముంది కడుపుతో ఉంది ఆవిడ మెళ్ళ పసుపుతాడు ఉండేది పిల్లని కన్నది తన పిల్లని తను పెంచుకుందనమాట నేను తర్వాత ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయాను పిల్లలు చిన్నపిల్లలు ఆయనకు కూతురు ఇద్దరు కొడుకులు ఈవిడ చెప్తుంది శాంతం గారి నడక అది చూస్తే ఇందిరిని చూసినట్టు ఉంటుంది అని ఆయన ఇప్పుడు చెల్లెల దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన కూతురు కడుపుతో ఉంది పురుడు పోసుకోవడానికి ఇబ్బంది భార్య లేదు ఆయన భార్య చనిపోయింది ఈవిడేమో ఇలా తప్పిపోయింది ఆయన భార్య ఏమో పోయింది పిల్లలు బాగా దుడుగ్గా ఉన్నారు మగపిల్లలు పురుడు పోయడానికి ఆడబని సహాయం లేకుండా ఎట్లా చేస్తాం వదిన పొరుడు పోసుకుంటా పోస్తానని అనలేదు వాళ్ళే వదిలే వాళ్ళత్తారింట్లో వాళ్ళే పోసుకుంటారు అంది కాస్త సహాయం చేయమని చెల్లెల్ని అడగడానికి వస్తాడు ఇందిరు కూడా నాకు అరుణ్ లాంటిదే మా ఇంటికి తీసుకురా ఇక్కడే ఉంచి నేనే చూస్తానని చెప్తుంది ఈ అమ్మాయిని చూస్తే ఇందిరిని నడక అది ఇందిరిని చూసినట్టు ఉంటుంది ఇవి మీరాని చూస్తే ఓకే తండ్రి పోలికలు ఎన్నో కొన్ని ఉంటాయి కదా అక్కడి నుంచి ఈయనకి ఏం చేయాలో తెలీదు పరమ దుఃఖంతో నెత్తుకొట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విషయం ఎట్లా చెప్పాలో శేఖరానికి అర్థం కాదు ఆ పిల్లవాడి తండ్రిని నేనేనని ఎట్లా చెప్పాలో అతనికి తెలియదు ఆయన కష్టంలో ఆయన ఉన్నాడు కదా సరే ఇంటికి తీసుకెళ్తాడు ఆయన ఏమో చెల్లెలకి చెప్పేస్తాడు చెప్పేసరికల్లా నేను బదిమలాడినా కాంతన్న మాట ఒప్పుకోలేదు వెళ్ళిపోమంది నన్ను బయటికి మా జీవితాల్లో చెలిపో చెల్లిపో దాని జీవితం నీ వల్లే ఇదిగో దాని కొడుకు నువ్వు నన్ను నాశనం చేస్తే దాన్ని ఇంకోటి ఎవడో నాశనం చేశాడు తరతరాలుగా మేము నాశనం అవ్వడానికి పుట్టినట్టున్నాం అంటు అనే సరికల్లా ఇవిడ అట్లా కాదు నువ్వేం మోసం చేయలేదు అన్నయ్య నాన్న అన్నయ్య కలిసి చేశారు ఈ పని ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది నేను వచ్చి ఆవిడని బొప్పిస్తానని మర్నాడు బయలుదేరి వీళ్ళ ఇంటికి ఓకే ఈ తల్లికి చాలా సీరియస్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆవిడ జబ్బు చేసేస్తుంది ఆ దేవ్ గారు ఏం చెప్తుందంటే వీళ్ళ ఇంట్లో ఎవరు పిల్లలు లేరు నీ కూతురు అక్కడ ట్యూషన్ చెప్పట్లా ఆ డబ్బు గల ఇంటి ఆవిడ కొడుకుని వల్ల వేసుకోవడానికి నీ కూతురు అక్కడికి వెళ్తుందని చెప్పింది అయ్యో మరి వాళ్ళు ఊహించింది అదే కదా ఈ మాటలన్నీ వినేసరికి ఆవిడకి ఇంకా పిచ్చకి ఫిట్స్ వచ్చేసి పిచ్చ టెన్షన్ తోటి ఉంటుంది ఆ జబ్బుగా అయిపోతుంది ఈవిడే శాంతమ్మ గారు తయ్యని వెంబడి పెట్టుకొచ్చి ఆవిడికి బాగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మీరు జీవితం ఒక ఘాట్లో పడుతుంది మా అన్నయ్య దగ్గరికి వచ్చేసే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆల్రెడీ నువ్వు వివాహితవి ఇలా ఉంటగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామని బతిమలాడి 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 మొత్తానికి ఆవిడ్ని లైన్లో పెడుతుంది ఈవిడేమనుకుంటుంది అంటే ఇప్పుడు ఆవిడ భర్తతో కాపురము వాటి మీద ఆసక్తి ఏం లేదు ఇంకా అది పోయింది చిన్నతనం పిల్ల జీవితం పిల్ల జీవితం ఒక ఘాట్లో పడుతుందేమో తండ్రి ఆసరా ఉంటే అది వేరే కథ కదా అని అనుకుంటుంది అనుకునే సర్కల్ ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో ఇతను ఏం చేస్తాడంటే అరుణ్ ఉత్తరం రాసిందని చెప్పి తను ఒక ఉత్తరం రాస్తాడు మీరాకి వివరంగా లెటర్ రాసి పెడతాడు నువ్వు ఇలా జరిగింది నేను నిన్న అలా పొరపాటు పడ్డాను ఒక తొందరపాటి పని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దాని మీద రిపెంట్ అవుతూనే ఉన్నా నేను జ్యోతిని పెళ్లి చేసుకోమని అన్నా కూడా నాకు భార్య కొడుకు ఉన్నారని చెప్పాను నాకు భార్య ఉంది కొడుకు ఉన్నాడు ఒప్పుకుంటే నా భార్య నా ఇంట్లో ఉంటుంది అని ఉత్తరం రాస్తాడు అరుణ రాసన్ ఉత్తరం అని చెప్పి దాంట్లోనే తన్రాసన్ కాగితాలు కూడా పెట్టి అమ్మాయి చేతికిస్తాడు ఇంటికి వెళ్తుంది కానీ ఆ ఉత్తరం చదువుతుంది ఓసే అది పక్కన పడేసి పెడుతుంది ఈ రోజు శాంతమ్మ గారు ప్రకాశం గారు వీళ్ళ ఇంటికి వచ్చి మెల్లిగా వాళ్ళని లైన్లో పెడతారు పిల్లాడికి బొమ్మలు తీసుకొస్తాడు పిల్లవాడు మెల్లిగా తాతతో స్నేహం చేసి ఆడుకుంటూ మూడు మూడో మంచి కనపడితే ఆడతారు కదా ఆడుకుంటూ ఉంటారు ఇక తన పాత్ర తల్లి జీవితంలో తన పాత్ర లేదని అర్థమవుతుంది మీరాకి వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ తన కోసమే చేస్తున్నా తన కోసమే ఈ పని చేస్తుంది తల్లి ఒప్పుకుంటుంది భర్తని కానీ ఇంకేమిటి ఆవిడకి అవతల బాధ్యతలు కూడా ఒక పురుడు పోయాల్సిన సవితి కూతురు ఇద్దరు పైకి తీసుకురావాల్సిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అక్కడ మరి అందులోకి ఒకసారి అడుగుపెట్టిందంటే తన చిన్నది పాత్ర వాళ్ళ అమ్మది పెద్ద పాత్ర ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ కాగితాలు తీస్తుంది ఉత్తరం తీసేశారు కళ్ళ ముత్యాల పోవలాగా ఉన్న దస్తూరి చూసి ఆశ్చర్యపోయి ఆ ఉత్తరం చదవటం మొదలుపెడుతుంది చాలా సిగ్గుపడుతుంది తన ప్రవర్తనకి అతను అవకాశం ప్రతిసారి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ నేను వినిపించుకోలేదు వినిపించుకుంటే జీవితం ఇప్పుడు పాత కథల్లో ఎలా ఉంటుందంటే తెయ ఇప్పటి ఈ కాలంలో అయితే ఒక రేప్కి గురైతే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలన్న నియమం ఈ రోజున లేదు పూర్వకాలంలో ఇట్లాంటిది అత్యాచారానికి గురైన వాళ్ళని విచ్చి పెళ్లి చేసేవాడు మనకు కొన్ని కథలు అవునండి వ్యవహారాలు జ్ఞాపకం ఉన్నాయి కదా ఈ రోజుల్లో ఉన్న మైండ్ సెట్కి ఇది సెట్ అవ్వదేమో కానీ ఇదివరకు రోజులు అలానే ఉండేది 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 ఈ సంతానం అతని సంతానంగా చలవణి అవుతుంది ఇది కుదురుతుంది కదా ఈ ఉత్తరం చూసేసరికి అమ్మాయికి చాలా దుఃఖం వస్తుంది నేను ఒప్పుకొని ఉండుంటే ఎలా ఉండేది జీవితం ఇంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళడానికి సిగ్గుగానే ఉంది ఏం చేయాలో తెలియదు వాళ్ళ ఇంట్లోనే ఇన్ని రోజులు ఉండి వాళ్ళకి చెప్పలేదు అవన్నీ సిగ్గుపడవలసిన వ్యవహారాలే కదా సరే మెల్లిగా తల్లి సాయంత్రం రండి ఇవాళ మంచి రోజు గృహప్రవేశం చేద్దురు కానీ అని చెప్పి ఆవిడ ప్రాంతం గారు పిలుస్తుంది అన్నయ్యకి వదినకి హార్తిచ్చి లోపలి తీసుకెళ్తుంది మీరనే కొడుకుని లోపలి తీసుకెళ్తుంది పిల్లాడు ఇతను ఏదో చాక్లెట్ పట్టు ఒక సోఫాలో కూర్చుంటాడు చాక్లెట్ ఏదో పట్టుకొస్తాడు పట్టుకొస్తే వాడు మెల్లిగా నేను దగ్గరికి చేరుతాడు శేఖరం దగ్గరికి పిల్లవాడు ఆయనతో ఆడుకుంటుంటాడు తాత రెండు మూడు సార్లుగా చూస్తున్నాడు కదా రోజు వాళ్ళ ఇంటికి రావడంతో ఇతని దగ్గరికి పెద్దగా రాడు నిదానంగా రావడం మొదలు పెడతాడు ఇక శేఖరం ఏమనుకుంటాడంటే ఉత్తరం చదివినా మీరా నా తన్న యాక్సెప్ట్ చేయదు ఇక తను ఇక్కడ ఉండనిద్దాం ఇంకా ఇల్లు వదిలిపెట్టేసేయాలి మనం తనకైనా కంఫర్ట్ ఉంటుంది పిల్లాడు హాయిగా పెరుగుతాడు కదా వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఉన్న నాళ్ళు ఇందురు వచ్చి పురుడు పోసుకొని అంతకాలం ఉంటుంది ఇంకా నేను ఇక వదిలేసేద్దాం మీరాన్ని నేను చూసుకుంటానని చెప్తుంది ఆవిడ వాళ్ళ అమ్మకి మీరు పెట్టుకోవద్దు మీరా నాతో ఉంటుంది పిల్లాడు నా దగ్గర పెరుగుతాడు నేను పెంచుకుంటాను వేడి తనకు మానవుడు ఏంటంటే ఆవిడకి తెలియదు కదా సరే చాలాసేపటికి అతను లోపలికి వచ్చేసారు కళ్ళ గొప్పం దగ్గరకు వచ్చి కౌలిచ్చుకుంటా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు అమ్మాయి రెడీగా ఉంది దీనికి అమ్మాయి రెడీగానే ఉంది అతను రెడీగానే ఉన్నాడు బయట వాళ్ళకి వీళ్ళు తను ఏం చెప్పాడు అనేది ఏమీ చెప్పరు ఆ అమ్మాయి అతన్ని చేరుకోవటం మాత్రమే చూపిస్తారు కథలో లాస్ట్ ఘట్టం అదే నన్ను క్షమించు నేను ఉత్తరం ఇప్పుడే చదివాను నువ్వు మూడు నాలుగు రోజుల నుంచి నువ్వు రాలేదు కదా నీకు నచ్చలేదు అనుకున్నాను నా ప్రపోజల్ అంటే కాదు నేను ఇప్పుడే ఉత్తరం చదివాను ఇవాళ్ళే చదివాను అని చెప్తుంది చెప్పి మెల్లిగా భర్తను చేరుకుని ఉండిపోతుంది అతనితోటి తర్వాత వీళ్ళు ఎలా చెప్పుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అవన్నీ మన మన మైండ్స్కి వదిలిపెట్టేస్తారు మీరా బాగుంది కదా కథ మళ్ళీ ట్విస్టులు ట్విస్ట్ ప్లస్ ఇది ఏదో ఒక స్టోరీ లాగా అనిపించట్లేదు నిజమైన ఘటన అట్లా అనిపిస్తుంది అలాగే కనపడుతుంది బాగుంది బాగా రాస్తారు ఎవరికైనా దొరికితే చదవండి ఒక్కరవ స్లోగానే నడుస్తుంది కథనం స్లోగా ఉంటుంది కానీ తాపీగా మన లైఫ్లో రోజువారడీ జరిగే ఘటనలు చూపిస్తున్నట్టుగానే చక్కగా కనిపిస్తుంది తాపీగా చదువుకోవాలి బాగుంది రమ్మగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి